గంజాయి సాగు వినియోగం రవాణాపై ఉక్కుపాదం మోపాలి అని ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. నేరస్తులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదన్నారు ఆయన. రాష్ట్రంలో డ్రగ్స్ కు అడ్డుకట్టపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి. ఇటీవల రాష్ట్రంలో గంజాయి వినియోగం ఎక్కువైందని దానిపై యుద్ధం ప్రకటించాలి అని పిలుపునిచ్చారు. పరిస్థితి చెయ్యి దాటకముందే అలర్ట్ అవ్వాలన్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించాము అన్నారు సీఎం. అలాగే డ్రగ్స్ నియంత్రణపై డీజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించాలి అని నిర్ణయించారు. ఇంటెలిజెన్స్ శాఖలో ప్రత్యేక విభాగాన్ని కూడా పెడుతున్నారు. దీంతో పాటు ముఖ్యంగా విద్యా సంస్థల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. మరోవైపు గుడుంబ గ్యాంబ్లింగ్ మళ్లీ తెరపైకి వస్తున్నాయని, గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణను చేయడమే ముందున్న లక్ష్యమని ప్రకటించారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, ఈరోజు ముఖ్యమంత్రి గంజాయి అదేవిధంగా డ్రగ్స్ మార్గద్రవ్యాల వినియోగం అదేవిధంగా అక్రమ రవాణాపై ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎక్సైజ్ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అదేవిధంగా జిల్లా సంబంధించినటువంటి అధికారులు కూడా హాజరయ్యారు. జిల్లా ఎక్సైజ్ అధికారులు ఈ సమావేశానికి జిల్లాలో ఉన్నటువంటి గుడంబ కావచ్చు, గంజాయి కావచ్చు, మిగతా డ్రగ్స్ సంబంధించినటువంటి స్టేటస్ రిపోర్ట్స్తో ఈ యొక్క సమావేశానికి రావడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి కానీ మాదక ద్రవ్యాలకు సంబంధించి డ్రగ్స్ యొక్క సరఫరాని కానీ లేకపోతే వాటి యొక్క ఉత్పత్తి ఏదైతే గంజాయి కావచ్చు మిగతా వాటి యొక్క ఉత్పత్తి విషయంలో కఠినంగా ఉండాలని చెప్పేసి అధికారులకు చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా కఠినంగా వ్యవహరించాలి, ఉక్కుపాదం మోపాలే ఈ యొక్క గంజాయి ఈ మాదక ద్రవ్యాలపైన యుద్ధం చేయనట్లయితే యువత నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి అధికారులకు సూచించారు. ఈ విషయంలో కార్యాచరణను రూపొందించాలని, అదేవిధంగా విద్యార్థులు ప్రధానంగా యువత విద్యార్థులు ఈ యొక్క డ్రగ్స్కి బారిన పడి వారు నిర్వీర్యమవుతున్నారు. అదేవిధంగా ఆత్మహత్యలకు కూడా మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యల వైపు కూడా పోతున్నటువంటి నేపథ్యంలో ఈ విషయంలో కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కేసులు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో కేసులు పెరుగుతున్నటువంటి దృష్టికి వస్తున్నటువంటి పరిస్థితిలో ఎక్సైజ్ పోలీస్ శాఖ అధికారులు అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి చేయి దాటకముందే అలర్టు కానట్లయితే పరిస్థితి విషమించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వెంటనే అలర్టు కావాలి, వీటిపైన కఠినంగా వివరించాలి. ఏదో గంజాయి స్మగ్లర్ కావచ్చు, గంజాయి సరఫరా చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, డ్రగ్స్ సరఫరా చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, వారు ఎంతటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించొద్దు, కఠినంగా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు సీఎం చెప్పినటువంటి నేపథ్యము. ఏదైతే ఈ యొక్క వీటిని కనుక అరికట్టినట్లయితే తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ ఏ విధంగా అయితే అభివృద్ధిలో అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళిందో వీటన్నిటికీ కూడా ఈ యొక్క గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఒక ఆటంకంగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ యొక్క అభివృద్ధి ఏ విధంగా అయితే సాగుతుందో అదేవిధంగా వీటి యొక్క అరికట్టడంలో కూడా అదే రకమైనటువంటి చొరవను చూపెట్టాలని చెప్పేసి పోలీస్ అధికారులకి సీఎం ఆదేశించారు. అంతేకాకుండా వాట్సాప్ గ్రూపుల ద్వారా ఏవైతే విద్యార్థులు కానీ యువత కానీ వాట్సాప్ గ్రూపులని ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నారు. అమాయకులైనటువంటి విద్యార్థులను యువకులను కూడా ఇటు ఈ యొక్క రొంపిలోకి లాగుతున్నటువంటి నేపథ్యంలో వీటిపైన సమాచార వ్యవస్థపైన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని చెప్పేసి పోలీస్ అధికారులని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా టాస్క్ ఫోర్స్ కావచ్చు, స్పెషల్ ఫోర్స్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఎక్సైజ్ శాఖ దృష్టి పెట్టాలని చెప్పేసి సర్ఫరాజ్ అహ్మద్ ఎక్సైజ్ శాఖ కమిషనర్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాట్సాప్ గ్రూపులపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. కళాశాలల దగ్గర బార్డర్స్ దగ్గర ప్రత్యేకమైనటువంటి నిఘాను కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా చేసేందుకు కొరకు పోలీస్ శాఖ ఎక్సైజ్ శాఖ నడుము బిగించాలి, యుద్ధం చేయాలనేటువంటి విషయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో అధికారులు స్పష్టంగా చెప్పారు. మహేశ్వరి, ఓకే, థ్యాంక్ యూ మహేష్. గంజాయి సాగు వినియోగం రవాణాపై ఉక్కుపాదం మోపాలి అని ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. నేరస్తులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదన్నారు ఆయన. రాష్ట్రంలో డ్రగ్స్ కు అడ్డుకట్టపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి. ఇటీవల రాష్ట్రంలో గంజాయి వినియోగం ఎక్కువైందని, దానిపై యుద్దం ప్రకటించాలి అని పిలుపునిచ్చారు. పరిస్థితి చెయ్యి దాటకముందే అలర్ట్ అవ్వాలన్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా
గంజాయి సరఫరా చేస్తున్నట్టు గుర్తించాము అన్నారు సీఎం. అలాగే డ్రగ్స్ నియంత్రణపై డీజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించాలి అని నిర్ణయించారు. ఇంటెలిజెన్స్ శాఖలో ప్రత్యేక విభాగాన్ని కూడా పెడుతున్నారు. దీంతో ముఖ్యంగా విద్యా సంస్థల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. మరోవైపు గుడుంబ గ్యాంబ్లింగ్ మళ్లీ తెరపైకి వస్తున్నాయని గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణను చేయడమే ముందున్న లక్ష్యమని ప్రకటించారు సీఎం కేసీఆర్.